కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో తెలంగాణ బహుజన బతుకులు మారినప్పుడే నిజమైన అభివృద్ధి జరిగినట్లు సమాజ కాంగ్రెస్ చైర్మన్ పంజాల వినయ్ కుమార్ అన్నారు. ప్రస్తుతం ఉన్న ఏ పార్టీలు కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్పారు. బహుజనులు రాజకీయంగా ఆర్థికంగా ఎదిగితే తప్ప తమ హక్కులను సాధించుకోలేమని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతిలో కామారెడ్డి నిజామాబాద్ జిల్లాల ప్రతినిధులు ప్రజలతో తెలంగాణ సమాజ కాంగ్రెస్ చైర్మన్ పంజాల వినయ్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజనులకు గొర్రెలు బర్రెలు అందించి కేవలం ఆ ఇంటికి చెందిన వారు మాత్రమే అభివృద్ధి చెందేలా చేస్తున్నారన్నారు. అగ్రవర్ణాలు మాత్రం వేల కోట్లు కాంట్రాక్టు చేస్తూ వారితో పాటు వారి పరివారం మొత్తం ఆర్థికంగా బలపడేందుకు పునాదులు వేసుకుంటున్నారని తెలిపారు. మీరందరూ వంట వార్పు తీసుకొచ్చి రోడ్ల మీద వంట చేసినట్టే కదా. దేనికోసం చేసేట్టు తెలంగాణ వస్తే మీ జీవితాలు మారుతాయని అనుకోలే కదా. మీరందరూ ఉద్యమంలో పాల్గొన్నారు కదా. ఇవాళ 10 సంవత్సరాలు అయిపోయాయి. 10 సంవత్సరాలల్లా మీరు కష్టపడి రోడ్డు మీదకి వచ్చి వంట వార్పు చేసి ఇళ్ళల్లో వంటల చేయడం ఆపేసి రోడ్డు మీద వచ్చి కూర్చొని ట్యాంక్ బండ్ మీద మిలియన్ మార్క్స్ చేసి ఇంత చేసినాక 10 సంవత్సరాలల్లా మీ లోపల ఎంతమంది జీవితాలు మారినాయో ఒక్కసారి చేయండి. ఎంతమంది జీవితాలు మారినాయో ఒక్కసారి చేయండి. ఒక్క జీవితాలు కూడా మారలేదు. దీనికోసమే వచ్చింది తెలంగాణ సమాజ కాంగ్రెస్. మీ జీవితాలు మార్చడానికి వచ్చిందని మీ అందరి ముందు నేను ప్రమాణం చేశాను. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఊర్లలో ఉండేది ఎక్కువ మటుకు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు. వయసులో ఉన్న వాళ్ళందరూ పట్టణాలలో ఉంటున్నారు లేకపోతే టౌన్లలో ఉంటున్నారు. ఊర్లలో ఉన్న వాళ్ళందరూ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు. ఇవాళ మీ పరిస్థితి ఏందో కేసీఆర్ చెప్పింది నేను మీకు చెప్తున్నా. నేను చెప్పింది కాదు, కేసీఆర్ చెప్పింది మీకు చెప్తున్నా. నేను ఎలక్షన్ కమిషన్ కి ఒక ఉత్తరం రాసింది, ఒక్కసారి కాదు 3-4 సార్లు. దీని మీద కోర్టు కూడా పోయింది ఆయన. దేని మీద అంటే టీఆర్ఎస్ గుర్తు. టీఆర్ఎస్ గుర్తు ఏంటి, ఏం గుర్తు అది? ఎలక్షన్ గుర్తు ఏంటి? టీఆర్ఎస్ కారు గుర్తు. కారు గుర్తు లాంటిది ట్రాక్టర్ కానీ బస్సు కానీ బుల్డోజర్ కానీ, సరే ఇది 3 కూడా బండ్లే పక్కకు పెట్టండి, టీవీ కానీ కెమెరా కానీ రొట్టె కర్ర కానీ, ఇటువంటి గుర్తులు మీరు అభ్యర్థులకు ఇవ్వకండి, ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఇవ్వకండి. మా ఊళ్ళు అది ఎట్లా చేస్తుంది? హైదరాబాద్ ఏదైతే విస్తరించుకుంటా పోతుందో దాన్ని ఆపేసి